అందరికీ నమస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తమలపాకులు చిన్నవిగా వస్తున్నాయా ఇలా నాకు వచ్చినట్లుగా పెద్దవిగా ఎక్కువగా రావాలా అయితే నేను చూపించిన చిట్కాలు పాటించండి తప్పకుండా మీకు కూడా పెద్దవిగా తమలపాకులు మంచి షైన్గా లైట్ గ్రీనిష్ కలర్లో చాలా ఎక్కువగా వస్తాయి అవి ఎలాగంటే తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ తమలపాకు తీగ నేను చాలా రోజుల నుంచి పెంచుకుంటున్నానండి లాస్ట్ వన్ మంత్ బ్యాకే వీటికి సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను అవి ఏమి ఇచ్చానో కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అది ఇచ్చిన తర్వాత తీగలు చాలా ఎక్కువగా వచ్చాయి అంతేకాకుండా ఆకులు కూడా చూసారు కదా చాలా పెద్దవిగా ఎక్కువగా అనమాట వాటితో పాటుగా వీటికి లైట్గా పెస్ట్ కూడా అటాక్ అయింది ఈ పెస్ట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా వీడియోలో నేను సింపుల్ హోమ్మేడ్ పెస్ట్ సైడ్ కూడా చూపిస్తాను వీటిని మీరు ఈ తీకపైన స్ప్రే చేస్తే చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది తమలపాకులో తీగల్ని పెంచుకోవడం చాలా సులభం అండి పెద్ద శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు నెలకి ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వండి అంటే కొంచెం కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలిపి ఇవ్వండి పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి అంటే కాఫీ పౌడర్ లిక్విడ్ అయినా ఎప్సమ్ సాల్ట్ అయినా లేదంటే టీ పౌడర్ చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండండి ఇక్కడ మీరు జాగ్రత్తగా నోటీస్ చేస్తే పాత ఆకులేమో డల్గా చిన్నవిగా ఉన్నాయి కొత్త ఆకులేమో లైట్ గ్రీనిష్ కలర్లో పెద్దవిగా డబుల్ త్రిబుల్ సైజులో వచ్చాయి వీటికి ఒక సపోర్ట్ కూడా ఇవ్వాలి ఇలాంటి స్టిక్ కూడా తప్పకుండా ప్రిపేర్ చేసి ఇవ్వండి లేదంటే వాల్ సపోర్ట్ అయినా సరే తప్పకుండా వీటికి ఉండాలి వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ ఇస్తూ ఉండాలి లేదంటే మొక్క అనేది సరిగా ఎదగదు వీటికి నేను ఈరోజు సింపుల్గా ఇంట్లో వచ్చే బియ్యం నీళ్ళని మొక్కకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఇవి నేను మార్నింగ్ కలెక్ట్ చేసుకున్న వాటర్ అండి ఇప్పుడు నేను ఈవినింగ్ ఇస్తున్నాను నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను బియ్యం నీళ్ళు చాలా మంచివి ప్రతి రెండు రోజులకు ఒకసారి బియ్యం నీళ్ళని మొక్కలకి అన్నిటికీ ఇస్తూ ఉండండి ఇందులో ఎన్పికే ఉంటుంది కాబట్టి ఆకుకూరల దగ్గర నుంచి ఇలాంటి తీగ జాతి మొక్కల వరకు ప్రతి ఒక్క మొక్కకి మీరు ఈ వాటర్ అనేది రెగ్యులర్గా ఇవ్వచ్చు ఇలా మట్టిలోనే కాకుండా ఈ మాస్టిక్ పైన కూడా ఇవ్వండి వీలైతే మీరు ఒక స్ప్రే బాటిల్లో వేసి కూడా వీటిని స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మాస్టిక్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను అడుగుతూ ఉన్నారు తప్పకుండా వీడియో చేస్తానండి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి ఇలా మీరు చక్కగా మాస్టిక్ తడిచేలాగా కూడా ఈ వాటర్ని స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మనము ఈ తీగని మాస్టిక్కి అటాచ్ చేసాం కాబట్టి ఆ ఏరియల్ రూట్స్ ద్వారా కూడా ఆకులు చాలా పెద్దవిగా చక్కగా షైనీగా వస్తారు కాబట్టి మాస్టిక్ని కూడా తడుపుతూ ఉండండి ఇలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ప్రతి రెండు రోజులకి ఒకసారి బియ్యం నీళ్ళని ఇస్తూ ఉండండి వాటర్ని మాత్రం పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి ఈ క్రీపర్స్ తోటి మీరు చక్కగా కొత్త మొక్కల్ని కూడా ప్రాపికేట్ చేసుకోవచ్చు జస్ట్ మట్టిలో పెడితే చాలు కొత్త మొలకలు కూడా చాలా చక్కగా వస్తాయి కొంతమంది సబ్స్క్రైబర్స్ అని అడుగుతున్నారు మాకు ఆకులు చిన్నగా వస్తున్నాయండి సరిగ్గా రావట్లేదని అడుగుతున్నారు కదా మీరు ఏం చేస్తారంటే కొమ్మల చివర్లలో కట్ చేసేయండి ఆ తర్వాత కొంచెం కంపోస్ట్ వేపపిండి ఎప్సమ్ సాల్ట్ కలిపి మొక్కకి మట్టిలో ఇవ్వండి ఎప్సమ్ సాల్ట్ వాటర్ని పైన స్ప్రే చేయండి ఈ తీగకి లైట్గా పెస్ట్ అటాక్ అయింది కాబట్టి నేను సింపుల్గా హోమ్మేడ్ పెసండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ టూ లీటర్స్ స్ప్రే బాటిల్ తీసుకొని అందులో వాటర్ నింపుకొని ఒక టెన్ డ్రాప్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చు నేను కాచిన నూనె తీసుకున్నాను కొబ్బరి పల్లి నూనె అయినా లేదంటే నువ్వుల నూనె అయినా ఏదైనా తీసుకోవచ్చు మీ దగ్గర నీమ్ ఆయిల్ ఉంటే ఇంకా చాలా చక్కగా పనిచేస్తుంది ఏదైతే అది తీసుకోండి నూనె నీళ్ళలో కలవదు కాబట్టి ఇక్కడ నేను షాంపూ శాషేని ఒకటి వరకు కంప్లీట్గా తీసుకుంటున్నాను అదే మీరు వన్ లీటర్ వరకు ఈ మెడిసిన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫైవ్ డ్రాప్స్ వరకు ఆయిల్ తీసుకొని హాఫ్ వరకు ఈ షాంపూ శాషేని అందులో వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా ఇక్కడ నేను ఈనో తీసుకుంటున్నాను ఈనో అయితే కంప్లీట్గా ఒక శాషన్ మొత్తం యూస్ చేస్తున్నాను అదే మీరు వన్ లీటర్ వరకు యూస్ చేసుకోవాలనుకుంటే పావు స్పూన్ వరకు ఈనో అయినా లేదంటే బేకింగ్ సోడా అయినా సరే తీసుకొని బాగా కలిసేలాగా వీటిని కలుపుకొని ఆ తర్వాత మొక్కలపైన స్ప్రే చేసుకోవాలి చాలా జాగ్రత్తలు పాటించాలండి బేకింగ్ సోడా మాత్రం కొంచెం తక్కువ మోతాదులను తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఆకులు అనేది నల్లగా మాడిపోయి వాడిపోతాయి చాలా హీట్ జనరేట్ అవుతుంది తప్పకుండా బేకింగ్ సోడా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా బాగా ఇవన్నీ కలిసేలాగా షేక్ చేసి ఆ తర్వాత మొక్కపైన స్ప్రే చేయండి ఎందుకంటే ఆయిల్ అనేది వాటర్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా షేక్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆకులు బాగా తడిచేలాగా ముందు వైపు వెనక వైపు బాగా ప్రెషర్ పెట్టేసి స్ప్రే చేయండి వీటికి ఎక్కువగా గ్రీన్ ఫ్లైస్ ఇంకా స్పైడర్ మైట్స్ అనేది అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఇవి కంట్రోల్ చేయడానికి ఇనిషియల్ స్టేజెస్లోనే గుర్తించుకొని మనం ఇలాంటి సింపుల్ హోమ్ మేడ్ పెస్టిసైడ్ని మొక్కలపైన స్ప్రే చేయాలి ఒకసారి ఇవి ఎక్కువగా డెవలప్ అయిపోయి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది అలాంటప్పుడు త్రీ జీ బయోపెస్టిసైడ్ని యూస్ చేయాలి అంటే జింజర్ గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ కలిపేసి నేను అని ప్రిపేర్ చేశానండి వాటి నేను రెగ్యులర్గా ఈ తమలపాకు తీగకి వాడతాను అవి ఎలా యూస్ చేసుకోవాలో కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు మాత్రం తగ్గదు రెగ్యులర్గా ఈ అన్ని స్ప్రే చేస్తూ ఉండండి ఇక్కడ మీకు మరో డౌట్ రావచ్చు షాంపూ యూస్ చేశాం కదా ఇక్కడ నురగ వస్తుంది కదా మరి మేము ఎలా యూస్ చేయాలనుకుంటారు కదా నెక్స్ట్ డే మళ్ళీ మీరు నార్మల్ వాటర్ తోటి ఈ తీగను మొత్తం నీట్గా వాష్ చేయండి ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది మీకు ఒకవేళ షాంపూని యూస్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కుంకుడికాయలు అయినా సరే వాడుకోవచ్చు ఎందుకంటే కుంకుడికాయలు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి చక్కగా మనం తింటాం కాబట్టి కుంకుడికాయలు అయినా సరే మీరు షాంపూకి రీప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు ఇలా రెగ్యులర్గా వాటికి పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్ట్ సెన్ చేస్తూ ఉండండి ఫర్టిలైజర్స్ అవసరమైనప్పుడు నెలకోసారి ఇస్తూ ఉండండి ఇలా ఎప్పుడు ఏది అవసరం పడితే అప్పుడు అవి అందిస్తే చాలు చిన్న చిన్న ఆకులు కాస్త చాలా పెద్దవిగా డబల్ త్రిబుల్ సైజులో వస్తాయి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం